దానిలో జీవము లేదు. నువ్వు తీసుకునే ఆహారంలో జీవము లేదు, నిర్జీవమైనటువంటి పదార్థాన్ని నువ్వు ఆహారంగా తీసుకుంటున్నారని ఆయన జాగ్రత్తగా ఉండు, రోగాలు వచ్చినట్టే నాకేం చేస్తాయన్నాడు. కనుక ఇది చాలా కొన్ని మన వైద్యం చేసేటప్పుడు ఈ ఇలాంటివి చాలా ముఖ్యం. ఇవి చెప్పాలి వాళ్ళకి, మొహమాటం పడకుండా ఇవి పాటిస్తేనే మీకు ఆరోగ్యం వస్తుంది, లేకపోతే మీకు మా దగ్గర తీసుకోవడం దండకని చెప్పాలి. నేచురోపతి వాడు మొహమాటం లేకుండా చెప్పట్లా అలాగే. అందుకనే మందుతో సంబంధం లేకుండా వాళ్ళకి చాలా గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి చూడండి మీరు. వితౌట్ ఎనీ మెడిసిన్ దే ఆర్ క్యూరింగ్ సర్టన్ డిసీజెస్. ఇదే కారణం, ఆహారం ద్వారా ప్రాణశక్తిని స్వీకరించుట అనేది ఉందన్నాడు. ఇంకా ఆహారం కాకుండా ఇంకా ఏమిటన్నాడు, నీళ్ళ ద్వారా కూడా ప్రాణశక్తి తీసుకోవచ్చు. నీరు ఎక్కువ తాగటం, తీసుకోవడం చేత అసిడిటీ లాంటి చట్టం కంప్లైంట్స్ క్యూర్ అవుతాయి. వాటర్ ఎక్కువ తీసుకోవడం చేత ఇక్కడ అన్నం తినేటప్పుడు మాత్రం వాటర్ ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం పరిమితంగా తీసుకోవాలి సరిపడా. ఇక్కడ నాచురోపతి వాడు చాలా తప్పు చెబుతాడు, ఏంటంటే అన్నం తినేటప్పుడు మంచినీడు తాగద్దు అంటాడు. శుద్ధ తప్పది తాగాలి, లిమిటెడ్గా తాగమని చెప్పాడు. ఎందుకు తాగద్దన్నాడంటే అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు వాడు ఈ లాలాజలము అది కూడా డైల్యూట్ అయిపోయి వాటర్లో ఫుడ్ అలాగే ఎంజైమ్స్ స్టమక్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఉంటాయి అవన్నీ కూడా వాటర్లో కలిసిపోయి డైల్యూట్ అయిపోతాయి కనుక బాడీని అరిగి తిన్న ఆహారం అరగదు కనుక అని చెప్పాడు వాడు. వాడు ఇద్దరు అది అయితే కానీ శరీర తత్వాన్ని బట్టి మంచినీళ్ళు కావాలి, లేకపోతే నీళ్లు చాలా తక్కువ కనుక తీసుకున్నట్టయితే ఆహారం ఉండవలసినటువంటి పలుచగా కనుక ఉండకపోతే డైజెస్ట్ అవ్వదు, హార్డ్గా ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యూషన్స్కి తీసుకోవాలి, కొంతమందికి ఎక్కువ అక్కర్లేదు. కాబట్టి లిమిటెడ్గా మంచినీళ్ళు తీసుకోవాలి. మిగతా సమయంలో బాగా మంచినీళ్ళు తీసుకోవాలి. అయితే మేము మంచినీళ్ళు అవి బాగానే తాగుతున్నా, మానవ ప్రాణశక్తి ఉద్బోధన అవ్వటలేదన్నట్టు. మనం తాగేవాటి మంచినీళ్ళు అని అనరు, అందులో H2O తప్ప ఇంకేం లేదన్నాడు. అంటే నేను చెప్పాను వాటర్ ఎనర్జీ, అది మాత్రం లేదన్నాడు. ఇక్కడికి H2O ఫార్ములా మాత్రం ఉంది అంతే. ఇట్ డజంట్ కంటైన్ ఎనీ ఎనర్జీ అట్ ఆల్. ఎందువల్ల అన్నాడు, అది స్టోర్డ్ వాటర్. నెల ఉంటే ప్రాణశక్తి పోతుంది. వాడు నీళ్ళని అక్కడి నుంచి మనకి పంప్ హౌస్ దగ్గర నుంచి మనకు డైవర్ట్ చేసిన తర్వాత ఆ గొట్టాల్లో పడి అది వచ్చి మనకు వచ్చేసరికి వారం రోజులు పడుతుంది ఆ వాటర్ మనకు రీచ్ అవడానికి, మన ఇంట్లో ట్యాప్లోకి రావడానికి. ది వాటర్ ఈజ్ అవే ఫ్రమ్ సన్లైట్ ఫర్ మోర్ దెన్ ఎ వీక్, సో ఇట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. కాబట్టి నీళ్ళలో ప్రాణశక్తి లేదే అంటే ఏ అసలు దాంట్లో ఉంటేగా అన్నాడు. ఎన్ని నీళ్ళు తాగినా ఒకటే, కరెంట్ లేదు అంటే ఎన్ని కనెక్షన్స్ పెట్టినా ఒకటే, ఇవన్నీ కనెక్షన్స్ పెట్టామన్నాడు. రావడం లేదంటే కరెంట్ లేదన్నాడు. కరెంట్ లేనప్పుడు మీరు 3 మైకులు పెట్టారనుకోండి, 20 మైకులు పెట్టినా రాదే. అసలు ముందు కరెంట్ అంటూ ఉంటే 1 మైకునే వస్తుంది సౌండ్. అలాగ ప్రాణశక్తి అందరూ కూడా నీరు ద్వారా తీసుకుంటున్నప్పుడు నీటి యందు ప్రాణశక్తి, నెల ఉంచిన నీటిలో ప్రాణశక్తి పోతుంది. కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే ఫ్రెష్గా ఉన్నటువంటి న్యాచురల్ వాటర్ తీసుకోండి అని చెప్పారు. రివర్ వాటర్ కానీ
రివర్ వాటర్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు. దానికి చాలా క్లియర్ గా చెప్పారు అనుకోండి. అయితే ఆయుర్వేదంలో నీటి గురించి చాలా వివరాలు చెప్పారు. మనం ఎప్పుడన్నా ఎందుకంటే ఇప్పుడు ఇది తీస్తే వారం రోజులు ఒక వాటర్ గురించి చెప్పడానికి సరిపోతే టైం మొత్తం. అందుకని మామూలుగా మనకు కావాల్సినటువంటి మన సిలబస్ వరకు మనం రిస్ట్రిక్ట్ చేసుకొని చెబుదాం. నీచ రివర్ వాటర్ చాలా ఫ్రెష్, ఫ్లోయింగ్ వాటర్ చాలా మంచిది. స్టాగ్నేటెడ్ వాటర్ అన్నది ఫస్ట్ ఆల్టర్నేటివ్ కాదు, ఓన్లీ ఇట్ ఈజ్ సెకండ్ ఆల్టర్నేటివ్. ఫ్లోయింగ్ వాటర్లో కూడా నీళ్లు డిస్టర్బ్డ్గా మడ్డిగా ఉన్నటువంటి నీరు పనికిరాదు, కలకదీరిన నీరు అని అన్నాడు. అంటే ఎక్కడా కూడా మట్టి లేకుండా స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటుంది చూడండి, దాన్ని తీసుకోవాల్సిందని చెప్పాడు. ప్యూర్ అండ్ ఫ్రెష్ వాటర్ దట్ యూ హ్యావ్ టు డ్రా. అంటే ఆ నీళ్ళలో స్నానం చేసి ఆ నీళ్ళు ఏంటంటే అది అదే అనమాట అక్కడ చేసేది డర్టీనెస్. నా తాగేటటువంటి నీళ్ళలో స్నానం చేయరాదు. అక్కడక్కడ మరి పైన తాగుతాడు కదా అంటే అది పర్వాలేదు అన్నాడు. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు భూమి నుంచి ఈ కెమికల్స్ హెర్బ్స్ వాటిని అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుంది, అవి డిజన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది వాటర్ని. మళ్ళా ఒక పక్కన సైమల్టేనియస్ ప్రాసెస్ అది, కానీ దానికి కొంత టైం కావాలి. ఈ ఊరి నుంచి ఆ ఊరికి మధ్య ఒక 2-3 కిలోమీటర్లు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది చూడండి, ఆ టైం సరిపోతుంది వాటర్ మళ్ళా డిజన్ఫెక్ట్ అవ్వడానికి. ఇక్కడ కనుక తీసుకుంటే మళ్ళా ఫ్రెష్గా ఉంటుంది ఆ వాటర్. కనుక రివర్ వాటర్ ఈజ్ ఫస్ట్ ఆల్టర్నేటివ్. సరస్సు, పాండ్, చెరువులో ఉన్నటువంటి వాటర్ సెకండ్ ఆల్టర్నేటివ్. చెప్పాను కదండి చెరువులో నీళ్ళు అంటే ఆ చెరువులోనే బర్రెలు కడిగి ఆ చెరువులోనే నీళ్లు తాగితే మాత్రం రోగమైన దట్ షుడ్ నాట్ బి డన్. ఊళ్ళలో ఆ పర్పసెస్కి వేరే చెరువు ఉంటుంది, ఈ పర్పసెస్కి వేరే ఉంటుంది. తాగే నీటికి సంబంధించినటువంటి పాండ్ ఉంటుంది, దాంట్లో మాత్రం ఎవ్వరూ ఏమీ చేయరు. ఇప్పటికి కూడా గోదావరి జిల్లాలో నీళ్లు చక్కటి ఫ్రెష్ వాటర్ తాగుతూ ఉంటారు. వాటిల్లో కొన్ని చోట్ల నేను చూశాను గోదావరి జిల్లాలో నీళ్లు కొన్ని తటాకాలు పాండ్స్ ఉంటాయి చూడండి, వాటిల్లో బట్టల గిట్ల ఉతకనివ్వరు. వాటికి వేరే చెరువు ఉంటుంది, వీటికి వేరే చెరువు ఉంటుంది. ఎక్కడ వాటర్, ఏ వాటర్, అది ఇది ఆ వాటర్ వేరే పర్పసెస్కి, ఈ వాటర్ వేరే పర్పస్ తాగడానికి వాటికి. అటువంటి నియమం కనుక ఆచరించినట్లయితే ప్యూర్ వాటరు, ఫ్రెష్ వాటరు, సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉన్నటువంటి వాటర్ చాలా మంచిది. ఇది మర్చిపోవద్దు ఎప్పుడు. దాంట్లో ఇన్ఫెక్షన్ ఎప్పుడూ ఉండదు. సన్లైట్కి ఎక్స్పోజ్ అయినటువంటి వాటర్లో ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్ ఉండదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. లేదండి మేము నీళ్ళలో క్లోరిన్ పంపిస్తున్నాం అన్నాడు. నీళ్ళలో నువ్వు క్లోరిన్ పంపిస్తామవుతుంటే ఆ క్లోరిన్ ఎట్టగా ఉంటుంది నీళ్ళలో. క్లోరిన్ పని ఏంటంటే లివింగ్ టిష్యూని తింటాం, అందుకనేగా నువ్వు నీళ్ళలో క్లోరిన్ పంపించేది వాడు. అందులో ఉన్న బ్యాక్టీరియా తింటుందని మనం ఆ నీళ్లు తాగితేమవుతుంది, మన బాడీని తింటూ తిందాం. మరి దాన్ని లక్షణమే తిన్నా, ఇదంతా పుళ్ళు పడతాయి ఈ గొట్టంగా గొంతు బాగా వేడి చేస్తూ ఉంటుంది, పుళ్ళు పడతాయి, మొదలైన రోగములు వస్తూ ఉన్నాయి అన్నాడు. కనుక వాటర్ ఒకటి ఉపయోగిస్తారు ఎక్కువ. స్నానం చేయడం చేత చాలా వైటల్ ఎనర్జీ వస్తుంది, నీళ్ళలో ఉన్నటువంటి ప్రాణశక్తి తాగడం వల్లే కాకుండా భౌతికంగా కూడా శరీరం చాలా స్వీకరిస్తుంది. దానివల్ల
శరీరం చాలా పుష్టి బలవంతం అవుతుంది చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది బాడీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది అంటే అది స్నానం చేయమని చెప్పి మినిమమ్ ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు మూడు సార్లు చేసేవాళ్ళు ఉన్నారు నాలుగు సార్లు ఐదు సార్లు కూడా చేసేవాళ్ళు ఉన్నారు మినిమం రెండు సార్లు చేయవలసిందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు అంటే రెండు సార్లు భోజనం ఎందుకు చేస్తున్నావు రెండు సార్లు స్నానం ఎందుకే చేయాలి భోజనం చేయడం చేత శరీరానికి ఎలా అయితే ఎనర్జీ వస్తుందో స్నానం చేయడం చేత అలాగే శక్తి వస్తుంది కనుక అటువంటి పద్ధతిలో మనం నీటి ద్వారా శక్తిని పొందవలసినటువంటి ఏర్పాటు ఉంది ఆ రకంగా పొందుతాం ఇక్కడికి నేను ఆపుతున్నాను అక్కడ కనుక వాళ్ళు డిస్టర్బ్ చేశారు ఎలక్ట్రిసిటీ మాకు వంటింటో లైట్ వేసుకునే రాదు ఫ్యాన్ వేసుకునే రాదు ఏం లాభం లేదు మొత్తం అన్ని ఆఫ్ అయిపోతాయి ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా అది డిస్కనెక్ట్ కావడదు అది కనెక్ట్ అయి ఉంటే మొత్తం అన్ని కూడా చక్కగా పనిచేస్తాయి కనుక దాన్ని ఏమన్నారంటే సహస్రారం మన శరీరంలో ఆ కేంద్రాన్ని సహస్రారము అన్నారు ఈ సహస్రారమ మన శరీరంలో శిరస్సు నుండి పనిచేస్తుంది ఈ శిరస్సు నుంచి శిరస్సు ద్వారా శరీరంలోకి ప్రాణశక్తిని తీసుకుని చక్కగా ప్రసరింపజేస్తుంది శిరస్సు ద్వారా వచ్చినటువంటి ప్రాణశక్తి వల్ల శరీరం నిలబడి ఉండడం అంటే శరీరంలో జరిగేటటువంటి ఫంక్షన్స్ అన్నిటికి కూడా శిరస్సు ద్వారా వచ్చినటువంటి ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది ఏదైనా సరే శరీరం బ్రతుకుండాలన్నా శ్వాస తీసుకోవాలన్నా ఆహారం అరగాలన్నా ఏదైనా సరే వీటన్నిటికీ శరీరంలో జరిగేటటువంటి పనులు అన్నిటికీ కూడాను ఈ ప్రాణశక్తి ఆధారం ఈ ప్రాణశక్తి వల్లనే ప్రతి పని జరుగుతుంది మళ్ళీ ఒక్కొక్క పని ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఒక్కొక్క కేంద్రానికి సంబంధించినవి కానీ వీటన్నిటికీ సంబంధించి సహస్రారము లేక శిరస్సు పనిచేస్తూ ఉంటాయి శిరస్సు వల్ల మిగిలిన కేంద్రాలన్నీ పనిచేస్తుంటాయి శిరస్సు లేకపోతే ఏది పనిచేయదు శిరస్సులో ఉన్నటువంటి సహస్రారం కనుక లేకపోతే మిగిలిన ఏది పనిచేయదు సహస్రారం వల్ల శ్వాస తీసుకోవడం కానీ ఇవన్నీ వీటి కనెక్షన్స్ ఇస్తుంది చెప్పాను ఇందాక ఇంట్లో ఫ్రిడ్జ్ పనిచేయాలన్నా ఫ్యాన్ పనిచేయాలన్నా వాళ్ళకి ఏదో స్విచ్ ఉంది కదా స్విచ్ వస్తే ఫ్యాన్ తిరుగుతున్నారంటే ఈ మెయిన్లో కనుక కనెక్షన్ ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి ఏ స్విచ్ కా స్విచ్ లేదా ఏది పనిచేయం ఇండివిజువల్గా పనిచేస్తున్నటువంటి ఇవన్నీ కూడాను సహస్రారం మీద ఆధారపడతాయి సహస్రారానికి సంబంధం తగ్గిపోయినట్లయితే ఇంకా శరీరంలో ఇంకేం పనిచేయడం కనుక మన శరీరంలో ఈ సహస్రారం అనేటటువంటి కేంద్రం అనేది అది మొత్తం చోటుకి సంబంధించినటువంటి వాహన పనిచేస్తున్నట్ట మన శరీరంలో మనవలనా ఈ చోటు మొత్తానికి స్థాపన చేస్తే ఉంటుంది జీవుడు అనేవాళ్ళు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఈ జీవ ప్రజ్ఞను శరీరంలో స్థాపన చేస్తూ ఉంటుంది మనలో ఉన్నటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞ పెరుగుతూ ఉండే ఇది ఏంటండి ఈ వాచి ఏదైనా చెప్పండి దీన్ని మీరు మీరు ఒక రోజు వచ్చినట్టు ఆ రోజు పిలిచారనుకోండి ఇది తీసుకుని వచ్చాను కదా ఇది లేకుండా రాను దీని కూడా పనిచేస్తూ ఉంటుంది వివాహ అది జీవ ప్రజ్ఞ అంటే దాన్ని మీరు కటాఫ్ చేయలేదే అంటే నా మన గురుతాం కులకుండలి నయవశా జీవేన సార్థం సుధీర మోక్షే ధావని శుద్ధ పద్మ సవనే శైవే అలంబి సమాధౌ యతః ఇది నడుపుతో జీవులని నడుపుతో
అది కులకుండలిని కులకుండలి తాం కులకుండలి అంటే ఆ కులకుండలిని ఆ కుండలిని శక్తి ఏం చేస్తుందంటారని లయవశాత్ అంటే లయమై ఉన్నటువంటిది లీనమైనటువంటి స్థితి అందు సుధీ అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు అంటే యోగ సాధకుడు అని ఇక్కడ అర్థం మోక్షేధామని అంటే మోక్షము అనేటటువంటి స్థితి అందు శుద్ధ పద్మ సదనే స్వచ్ఛమైనటువంటి పద్మమునందు శైవే శివ అని వెలుగును పరేస్వామిని పరమస్థితి అందున్న పరమాత్మని జాయే ధ్యానము చేయగలను ఇష్ట ఫలప్రద కోరిన ఫలితమును ఇచ్చినటువంటి ఎందుకంటే ఒకసారి చెప్పాడు వాడి ముహూర్తం తీసుకొని ఇప్పుడు కిందకెళ్ళి భగవతి అంటే భగవతిని చైతన్య రూపం చైతన్య స్వరూపం అయినటువంటి ఆమె పరాం పరమత్వం పరతత్వం అనుకున్నటువంటిది యోగీంద్ర యోగీంద్రుడైనటువంటి వాడు యోగి అయినటువంటి వాడు గురు పాదపద్మ యుగడాలంబి గురువు యొక్క పాదపద్మములను ఆశ్రయించినటువంటి వాడు సమాధవు సమాధి స్థితి అందు యత నిలపబడినటువంటి మనసు కలిగినటువంటి వాడు కనుక నేను మనం చెప్పుకున్న ఆ స్థితిలో ఏడు జరుగుతుంది సహస్రారము మేలుకొని ఉన్నప్పుడు ఏమిటి ఉంటుంది అంటే అతడు యోగీంద్ర అంటే యోగి అయినటువంటి వాడు ఈ యోగి అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే సమాధి స్థితిలో ఉండట సమాధవ్యత అంటే సమాధి స్థితి ఉంటుంది సమాధి స్థితి అంటే ఏంటి మామూలుగా సమాధి స్థితి అంటే చాలామందికి అలాగా ఒడిది లేకుండా పడి ఉన్నాడు అనుకోండి కళ్ళు మూసుకొని ఒడిది లేకుండా పడి ఉండటం అనే అర్థం చాలామందికి అనుకుంటారు సమాధి స్థితి సమాధిలో ఉన్నాడు అంటే మన ప్రపంచంలో లేడు అలా కట్టెల్లో పడదీసుకొని ఉన్నాడు అనే అర్థం తీస్తారు సమాధి అంటే ఆ మాటకు అర్థం అది కాదు నిన్న మనం చెప్పుకున్న ఉదాహరణలో సాయిబాబా లేక రమణ మహర్షి లేకపోతే మాస్టర్ గారు వీళ్ళంతా ఉన్నటువంటి స్థితిని సమాధి స్థితి అంటారు సాయిబాబా ఎక్కడ కూడా ఉండేది లేకుండా పడి ఉన్నట్టుగా మనకు ఎక్కడ తార్కాణం లేదు ఉదాహరణ ఒకటి కూడా ఎందుకంటే సమాధి అన్న మాటకి ధీ అంటే బుద్ధి అని అర్థం అంటే అవేర్నెస్ తనలో ఉన్నటువంటి హయ్యర్ ఇంటెలిజెన్స్ ధీ అంటే బుద్ధి అని అర్థం అంటే బుద్ధి అనే పదానికి బుద్ధి అనే పదం మనం ఎంత ఉపయోగిస్తామో దాని గురించి అంత తక్కువ తెలుసు మనకి ఈ మాట అన్నాను మీరు ఎవరు కోపం చేయొద్దు బుద్ధి అనే పదానికి అర్థం చాలామందికి తెలియదు మనకి మనకన్నా పాశ్చాత్యులకు ఎక్కువ తెలుసు బుద్ధి అనే పదానికి సరైన అర్థం బుద్ధి అంటే ఊరికే తెలియచేట్ల అనే అర్థం తెస్తాం బుద్ధి అనే పదానికి తెలియచేట్లని కాదు అర్థం బుద్ధి అంటే అవేర్నెస్ మనలో ఉన్నటువంటి హయ్యర్ అవేర్నెస్ని బుద్ధి అంటారు ఇందా చెప్పాను కదా ఈ మొత్తం తన ఎందు ఉండగా తను దీనిలో ఉన్నాడు ఈ విశ్వమంతా అంతర్యామి యొక్క స్వరూపం కాగా తను అంతర్యామి ఎందు భాగముగానే ఉన్నాడన్న విషయం ఎక్స్పీరియన్స్ ప్లేన్లోకి ఉండటం అన్నది బుద్ధి అంటారు
బుద్ధి అంటే తను దీనంతా ఉన్నాడు తన శరీరమే కాక ఈ మొత్తంలో తానే ఉన్నాడు అనేటువంటి అవేర్నెస్ ని బుద్ధి అంటారు. కనుక బుద్ధి అనేటువంటి పదానికి అర్థం మనకు తెలిసినటువంటి అర్థం వేరు. ఆ బుద్ధి స్థితిలో ఆ బుద్ధి పూర్తిగా మేల్కొన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఏమంటారంటే సమాధి స్థితి అంటారు. సమాధి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళుగా చెప్పారు అలాంటి వాళ్ళని. వాళ్ళు సమాధి అంటే ధి అంటే బుద్ధి, ధి అంటే బుద్ధి అని అర్థం. అది సమముగా ఉన్నటువంటి స్థితి అంటే మనలో ఉన్నటువంటి అవేర్నెస్ ఉన్నది అది పైనుంచి కింద దాకా అన్నిటి ఎందు సమముగా మేల్కొని ఉండుట అని అర్థం. ఇది అన్నిటి ఎందు అన్ని లోకముల ఎందు మేల్కొని ఉండుట. సమాధి అంటే పై లోకాల దగ్గర నుంచి కింది లోకాల వరకు పూర్తిగా అవేర్నెస్ ఉంటాం. అంటే ఏ ఒకటో ఉండి మిగతా లేకపోవడం కాదే, అంటే మంచి విషయాలు వేదాంతం తెలుసుట. ఎవడన్నా 100 రూపాయలు చిల్లరిస్తే లెక్కట్టుకోవడం తెలియదుట. అది సమాధి స్థితి కాదు. 100 రూపాయలు చిల్లరిస్తే లెక్కట్టుకోవడం తెలియదు. లేదా 100 రూపాయలు ఇచ్చి పలానా సామాన్లు తీసుకురంటే ఏది కూడా తిన్నగా లెక్కలేకపోయాడు అనుకోండి. ఏ తెలిసిందా అన్నీ కూడా తినగా సామాన్లు తేలేకపోయాడు అనుకోండి. లేదా సామాన్లు ఇచ్చిన తర్వాత ఏదో వాడు 57 రూపాయల 30 పైసలు అయింది అనుకోండి, మిగతా చిల్లర సమంగా లెక్కబెట్టి తెచ్చుకోలేకపోయాడు అనుకోండి. ఏదో 42 రూపాయలు 70 పైసలు బ్యాలెన్స్ ఉండాలి అనుకుంది, ఏదో వాడు 32 రూపాయలు చిల్లర ఇస్తే తెచ్చేశాడు ఇక్కడ. అదే అంటే నేను లెక్కట్టుకోలేదు అని అన్నాడు అనుకోండి. వాడికి సమాధి స్థితిలో ఉన్నాడని అనకూడదు. అంటే మొత్తం భగవద్గీత దాని మీద చక్కటి వ్యాఖ్యానం ఇవ్వచ్చు అని, మరి అటువైపు అన్నీ తెలియచ్చు, చక్కటి సమన్వయం చెప్పచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ భౌతికమైనటువంటి విషయాల్లో అవేర్నెస్ లేనప్పుడు వాడికి అన్నిట్లోనూ పూర్తిగా మెలకువ లేదు అనే చెప్పాలి. వాడి పని ఇంకోటి చేసి పెట్టాల్సినట్టుగా ఉంటుంది అనుకోండి. ఎప్పుడు వాడు బట్టలు ఎవరన్నా ఉతికి పెట్టాలి, వాడికి ఏమన్నా కావాలంటే బజారు నుంచి ఇంకొకటి తీసుకొచ్చి పెట్టాలి, అలాగా అలా ఉన్నారనుకోండి. అలా ఉన్నప్పుడు అది సమాధి స్థితి అనుకోండి. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలంటే భయం అనుకోండి వాడికి, ఏదైనా కొత్త ఊరు ఇంకో లీడ్ చేయాలనుకోండి, అప్పుడు అది సమాధి స్థితి కాదు. అంటే వారికి భౌతికమైన విషయాలు పట్టం అనకూడదు. అంటే ఇక్కడ పరమాత్మ లేడు అక్కడెక్కడ ఉన్నాడని కాదు అర్థం. ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. ఆ పక్కన వాళ్ళు ఎవరన్నా ఆకలికి ఉన్నారనుకోండి, ఎక్కడన్నా ఏదైనా ఊరు వెళ్ళారు అక్కడ సమయానికి భోజనం దొరక్కపోవటం ఇబ్బంది జరిగింది అనుకోండి. ఇప్పుడైతే నేను మీకు వంట చెట్టు పెడతాను, ఏం కావాలి మీకు, మీరు ఏం తినడం అలవాటు ఉందని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళకి అన్నం మరి ఒకటి ఏదైనా తయారు చేసి పెట్టగలిగే సామర్థ్యం ఉండాలి. వేదాంతం వచ్చిన వాళ్ళకి ఇవన్నీ రాకూడదు అన్న ఉద్దాంతం తప్పు అన్నాడు. తెలిసిందా వాళ్ళకి, అంటే మిగిలిన వాళ్ళల్లో కూడా పరమాత్మ ఉన్నాడు, వీళ్ళకి కావాల్సింది చేసి పెట్టడమే సమాధి స్థితి. ఇక్కడ అంటే వంట కావాల్సిన చోట వంట చేయాలి, వేదాంతం చెప్పాల్సిన చోట వేదాంతం చెప్పాలి, రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడు అన్నీ ఉండాలి. ఏమీ లేనప్పుడు తన పని తను చక్కగా చేసుకోగలిగి ఉండాలి. తన బట్టలు తను చక్కగా మడగబెట్టి పెట్టుకోవడం, తన వస్తువులు తను జాగ్రత్తగా ఉంచుకోవడం, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఎక్కడో పెట్టాం, ఎక్కడో పడేశాం అని ఇంకోళ్ళు అక్కమానం వెతికివ్వాల్సిన పరిస్థితి ఉంది అనుకోండి. దాని యోగ సాధన కాదు, వీడు యోగ సాధన అని అంటానికి ఇది లేదు.
వీరికి సమాధి స్థితి ఉంది అంటానికి వీల్లేదు. సమాధి స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు అలా ఉండడు. తెలిసిందా? ఇంకా వాళ్ళ బిహేవియర్ ఇంకా తమాషాగా కూడా ఉంటుంది. ఇలా కాకుండా ఇక్కడ సమాధి స్థితి అనే దానికి ఉదాహరణ చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగి కూడా ఇంకొకరి చేత చేయించడం కూడా ఒకటి ఉంటుంది. అది వేరు. వాళ్ళకి ఎదుటి వాళ్ళకి యోగ శిక్షణ ఇవ్వటం, ఎదుటి వాడికి కూడా వస్తువులు జాగ్రత్త పెట్టుకోవడం మొదలైన నేర్పడం అది ఉంటుంది. కానీ మొట్టమొదట వీడి పని వీడు సక్రమంగా చేసుకోగలిగేటటువంటి ఆ అలవాటు వీడికి ఉండాలి. అది లేని వాడు యోగ సాధన పనికిరాడు. ఇంకా ఎవరి ఏమాది లేదా సమాధి స్థితి రాదు. నీ పని నువ్వు సక్రమంగా చేసుకొనే ఉన్నప్పుడు ఇవన్నీ ముఖ్యం కాదు అనుకుంటాడు. ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఇవన్నీ ముఖ్యమే. తన వస్తు గుండు సూద్ దగ్గర నుంచి ఏది ఎప్పుడు కావాలన్నా మీ దగ్గర గుండు సూది ఏంటంటే ఇదిగో అని తీసుకొచ్చి ఇచ్చేట్టు అన్నాడు. వెతకాలండి, మొన్నప్పుడో ఎక్కడో పెట్టినట్టు గుర్తు అని అన్నాడు అనుకోండి. యోగ సాధనకి సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు మాత్రం వాడు కాదు. మనం ఇంకే అనుమానం అక్కర్లేదు. వీడికి ఇంకా సమాధి స్థితి లేదనే మీరు లెక్కేసుకోవచ్చు. తెలిసిందా? ఏదైనా సరే కనుక అవేర్నెస్ అన్ని లోకముల్లో కూడా ఉండాలి. వీనికి ఇతడు తనలో ఉన్నటువంటి కుండలిని శక్తిని లయం చేయమన్నాడు. కుండలిని అంటే అర్థం ఏమిటి? కుండలిని అంటే చైతన్యమైనటువంటి స్వరూపంగా మనలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి తను ఉన్న ప్రజగా మనలో వెలుగుతూ ఉన్నటువంటిది. అంటే మనలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రజ్ఞ, నేను అనే ప్రజ్ఞ, దాన్ని ఏం చేయాలట అంటే అంతర్యామి అది లేవశాత్ అంటే లయం చేయాలి. ఇలా తనలో ఉండకూడదు. తీసుకెళ్ళి మంచిగడ్డ ముక్కలు చేసి నీళ్ళలో కలిపేసినట్టు కలిపేయాలి. అలాగే లయం చేసేయాలి. ఇండివిజువల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్లో కలపాలి. మనలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కుండలిని తీసుకెళ్ళి విశ్వకుండలిలో కలిపేయాలి. కలిపేయాలంటే మనకు మనంగా జీవించడం అన్నదే ఆగిపోవాలి. అయిపోయినప్పుడు మనం అనేది వేరేగా ఉంటాం మానేసి మతంలో ఉన్నటువంటి కుండలి శక్తి, మనలో ఉన్నటువంటి కుండలి శక్తి రెండు ఒకటైపోతాయి. అది సహస్రారం ద్వారా జరుగుతుంది. కనుక ఈ కుండలిని అనేటువంటిది, అటువంటి వాళ్ళలో ఈ కుండలిని శక్తి ఎలా ఉంటుంది అంటే పరేశ్వామిని అన్నాడు. అంటే పరత్వమునందు ఉన్నటువంటి అంతర్యామి యందు లయమై ఉన్నటువంటిది అని అర్థం. స్వామిత్వం అంటే ఇది లార్డ్షిప్. ఆ లార్డ్షిప్ అనేది పైన ఉన్నటువంటి పరమాత్మ యందు ఉంటుంది తప్ప తన యందు ఉండదు. అంటే తను నడపటం అనేది, నడపబడటం అనేది తన వల్ల కాకుండా పరమాత్మ వల్ల జరుగుతుంది. కనుక పనులకు సంకల్పములు తన యందు ఉండవు, పరమాత్మ యందు ఉంటాయి. మొత్తం చోట్ల ఉన్నటువంటి అంతర్యామి యందు సంకల్పములు త్యాగం చేసేసి తను ఉంటాడట. ఇది రావడం కోసమే ఏం చేశారంటే భౌతికంగా సన్యాసాశ్రమం స్వీకారం చేసేటప్పుడు విరజాహోమము అని చేస్తారు. ఆ విరజాహోమంలో ఏం చేస్తారు, అప్పటిదాకా వీడుకున్నవన్నీ ముందు ఆ విరజాహోమంలో అగ్నిహోత్రం చేసి హోమం చేసేసి చివరిలో ఏం చేస్తారో తెలుసిన, ఈ వాడికి అంతవరకు ఉన్నటువంటి వాడు ధరించి ఉన్నటువంటి వస్త్రములు, యజ్ఞోపవీతము, వాడి ఒంటి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి దాంట్లో అగ్నిహోత్రంలో వేసేస్తారు. వేసేసి అప్పుడు వేరే వస్త్రములు ధరింపజేస్తారు. దాన్ని విరజాహోమము అంటారు. అంటే ఇంతకు ముందు ఇప్పటిదాకా ఉన్నటువంటి వాడు
తన యొక్క ప్రత్యేకత నశించింది, తను ప్రత్యేకంగా ఎవడూ లేడు ఇక్కడ అని అంటాం. అందుకనే పేరు కూడా కొత్త పేరు పెట్టుకుంటాడు, ఫలానా సత్యానంద స్వామి అని, ఏదో ఇలాగ జ్ఞానానంద స్వామి అని, ఏదో ఇలాగ పేరు పెట్టుకుంటారు. అది విరజాహోమము అంటారు. అంటే అర్థం ఏంటంటే ఫిజికల్ అండ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ లేదు, దానికి డెప్త్ అన్నది వచ్చేసింది. ఇక నుంచి యూనివర్సల్ కాన్షియస్నెస్ తప్ప వ్యక్తిగతమైనటువంటి కాన్షియస్నెస్ లేదు. అంటే నేను వేరుగా ఉండటం అనేది లేదు, చోట్ల ఉన్నటువంటి అంతర్యామం ఎందు ఒకటిగా ఉండటమే తప్ప తన యొక్క ప్రత్యేకత లేదు అని అర్థం. అది అది విరజాహోమం. దానికి ప్రత్యేకగా విరజాహోమం చేస్తాడు, తెలిసిందా? కనుక అతడు ఏం చెప్పాడంటే, ఈ సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు పరేశ్వామి అనే వాడికి స్వామిత్వం పరత్వమునందు ఉంటుంది. డిసిజన్ తీసుకోవడం అనే నిర్ణయాలు తీసుకోవడం, తనుగా నిర్ణయం తీసుకోవడం పరమాత్మ చేత పరమాత్మ ఎందు ఉంటాయి వాడి నిర్ణయాలన్నీ కూడాను. తర్వాత అటువంటి వాడు మోక్షం అయినటువంటి స్థితిలో ఉంటాడు. అదే మోక్షమైన స్థితి అంటే ఇప్పుడు నేను చెప్పింది శుద్ధ పద్మ సదనే, అంటే స్వచ్ఛమైనటువంటి